పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీతో చేయి చేయి కలపడానికి మిమ్మల్ని అందరికీ తీసుకొచ్చిన ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ సమావేశంలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారికి మా ఆప్త మిత్రుడు మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుసుమ్ కుమార్ గారికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ మల్లు రవి గారికి వేమ నరేందర్ గారికి ఇంకా ఈ రోజు ముఖ్య కార్యక్రమం మార్కెటింగ్ కమిటీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ వచ్చిన సోదరు నర్సయ్య గారికి అట్లాగే మరి మనందరికీ తెలుసు ఉడుపు దెబ్బ అంటే ఎట్లా ఉంటుందనేది మరి బెజ్జు సోదరుడికి నీతో వచ్చిన ప్రతి కాంగ్రెస్ నీతో వచ్చి నీ పార్టీని చొదిలిపెట్టి కాంగ్రెస్లోకి వచ్చిన ప్రతి యువ సోదరులకు చెన్నూరు కానాపూర్ ఇంకా ఉమ్మడి కడమి నుంచి వచ్చిన కాంగ్రెస్లో చేరిన ప్రతి ఒక్క యువ సోదరులకు మైనారిటీ బాహ్యంకు బడుగు బలహీనాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి తరఫున సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క తరఫున నా తరఫున గౌరవ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క పిలుపు మేరకు మీరందరూ ఇక్కడ కాంగ్రెస్ కుటుంబంలో చేరినందుకు ముందుగా అభినందిస్తూ ఆహ్వానిస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ కుటుంబంలో చేరిన మీ అందరికీ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల కొరకై ఇంతకుముందే సీతక్క గారు చెప్పినారు ఆదిలాబాద్ జిల్లా మరి పోరాటాల కట కుమరం భీమ్ గారు నైజాం వ్యతిరేకంగానే 1930-40 సంవత్సరంలో పోరాటం చేయడం కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాక బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారంగా రిజర్వేషన్స్ కల్పిస్తే తర్వాత క్రమంలో బిడ్డల ప్రాణ త్యాగాలను గుర్తించి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నది గిరిజనులపైన కూడా అప్పుడు కాల్పులు జరిగిన పరిస్థితి ఉంది గిట్టుబాటు ధరలు రావట్లేదు ఉద్యోగాలు రావట్లేదు నీళ్లు నిధులు దోచుకోబడుతున్నాయని యువకులు ప్రాణ త్యాగాలు అర్పిస్తే ఒక తల్లిగా బిడ్డల ప్రాణ త్యాగాన్ని గుర్తిస్తి ప్రజాస్వామ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జవాబుదారి పార్టీగా గిరిజనులకి బలహీన వర్గాలకి దళితులకి హక్కుల రూపాన కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాక త్యాగాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలతోటి హామీ ఇచ్చి గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇస్తానడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇట్లాంటి ఉచిత హామీలు మైనార్టీ బాయి బి హే ఆప్కో కిత్నా బోలా 10-12% అందరిని మోసం చేస్తూ అధికారానికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ రాబందుల సమితిని వదిలిపెట్టి ఇవాళ మీరు కాంగ్రెస్తో చేయగలిపినందుకు ఆహ్వానిస్తూ ఇదే పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర నాయకత్వం మిమ్మల్ని అడుగుతా ఉంది ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకొని తెలంగాణ యావత్తు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రేపటి బిడ్డల భవిష్యత్తు కొరకు మనం రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీకు సరైన వేదిక ఇవాళ పోడు భూముల గురించి సీతక్క చెప్పింది మీకు పోడు భూముల రక్షణ కొరకై ఆ పోడు భూములు అసైన్ భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే గిరిజనులపైన గౌరవ రాహుల్ గాంధీ గారికి అత్యంత మమకారం గిరిజన హక్కుల కొరకు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ నుంచి ప్రతి గిరిజన హెచ్చరికలు చేస్తే కూడా సెక్యూరిటీ లెక్క చేయకుండా మీతో కలిసి మమేకమవుతూ మీకు హక్కుల రూపాన్ని తీసుకొచ్చి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఇవాళ యువకుడు బిజ్జుగారితోటి నీ యొక్క కార్యవర్గ సభ్యులందరితో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం పోడు భూముల కొరకై రాజీ లేని పోరాటం చేస్తుంది ఈ కల్వకుంట్ల కుటుంబం ఇంటి పేరు కల్వకుంట్ల ఉన్నట్టు కల్వకుండ చేసినట్టు గిరిజనులకి లంబాడాలకు తగాద పెట్టినాడు ఏళ్ళ తరబడి మనం కలిసి జీవిస్తూ ఉన్నాం గొల్ల కుర్మలకు తగాద పెడతాడు మా అంజనన్న చెప్పాలా మన తెలంగాణ ఏదో నల్ల నీళ్లకు సన్న బియ్యానికో గొర్రెలకో బర్రెలకో తెచ్చుకున్నట్టుగా మాట్లాడతాడు బడులు దెరువురా విధవా అంటే బార్ షాపులు తెరుస్తూ ఉన్నాడు గిరిజనుల కల్తీ సారా అంటూ గిరిజనుల కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తూ ఉన్నాడు గ్రామ పంచాయతీలు అన్నాడు నిధులు ఇచ్చిన ఇప్పటిదాకా కానీ దియా పైసే సో కాబట్టి మీరందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ నినాదం కూడా ఎందుకనంటే ఇవాళ దళిత గిరిజన హక్కుల కొరకై
दलित मुख्यमंत्री अंटे कलवकुंट कुटा की मूड एकरा मुफ एकरा मेमे कदा इवा मन हकल कोराटम जरा अवसर दलित गिरीजन दंडोर अने आत्मगौरव का स्वयं परपालन गर्जिचा अवसर उवा మొట్టమొదటి ఈ దుర్మార్గుడు 10 మళ్ళీ 10 లక్షలు అంటూ మోసం చేస్తా వస్తున్నాడు. ఇవల కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని కులాలకు అన్ని మతాలకు అందరిని కలుపుకు వెళ్ళే రకం. ఇవల ప్రేమ్ సాగర్ గారు మీకు ఉదాహరణ. ఒక అగ్రకులం నుంచి వచ్చినా కూడా మిమ్మల్ని అందరిని కూడా అక్కును చేర్చుకొని మీ కొరకై పోరాటం చేస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఇది టిఆర్ఎస్ పార్టీ బీజేపీలో జరగదు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులందరూ చూస్తే ఈ సామాజిక న్యాయం కూడా కాంగ్రెస్ పార్టీనే జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చేర్నందుకు ఈ ఒక బాధ్యతగా స్వీకరిస్తూ మీరు ప్రతిరోజు మీ కుటుంబ సభ్యుల్ని మీ మిత్రుల్ని మీ గల్లీలో మీ బస్తీలో ఉన్న ఇంకొకరికి మీరు ఇది వాళ్ళకి తెలిచేట చెప్పాలి. నిన్న మిత్రుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఈ పెట్రోల్ డీజిల్ ధరలతోటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా దానికి ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపట్లే బీజేపీకి తుత్తుగా మారి పని చేస్తూ ఉంది. మీరు అక్కడ దళిత గిరిజన నాయకుడికి మీరు ఎంపీగా అనుకున్నారు. ఇప్పటిదాకా ఎక్కడన్నా మాట్లాడినా పార్లమెంట్లో మన పోడు భూముల గురించి బీజేపీ నాయకుడు మాట్లాడిందా? మీ పార్లమెంట్ సభ్యుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడా? కాబట్టి అక్కల కొరకు సీతక్కను చూసారు మీరు. ఉదాహరణ ఎమ్మెల్యే అంటే కరోనా కష్టకాలంలో జంగళ్ళంతా తిరిగింది, తిండి లేని నిరుపేదలకు ఒక బుక్క బువ పెట్టింది. కానీ దరిద్రుడు మీ జిల్లా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి ఒకడన్నా పేదలకు భోజనం పెట్టిండా? ఈ కరోనా కష్టకాలంలో ఆదుకున్నాడా? కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారిని, నేను కానీ ఇక్కడున్న నాయకత్వం అంతా కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర అభివృద్ధి కొరకై బిడ్డల భవిష్యత్తు కొరకే రాష్ట్ర ఏర్పాటు చేస్తే ఈ తెలంగాణ ఆస్తులను దోచుకుంటుంది కల్వకుంట్ల కుటుంబం. మన కులాల మధ్యన తగాదా పెడతా ఉన్నాడు. వీళ్ళ పోడు భూములు లాగించుకుంటా ఉన్నాడు. గతంలో దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగి గిరిజనులు బలహీన బడుగు వర్గాలు వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఈ ధరణి చట్టం తీసుకొచ్చి దాంట్లో పొల కౌలు చేసుకుంటాం వాళ్ళని తీసేయడం జరిగినది. ఇట్లా ఎన్నో అన్ని రకాల మోసం చేస్తూ ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మరొక్కసారి ఈ ఎన్నికల వస్తున్న తరుణంలో దళితులకు ఇప్పటిదాకా 3 ఎకరాల భూమి ఇవ్వలే బట్టి విక్రమార్కర్ నాయకత్వం అన్నప్పుడు మనం ఎస్సీ సబ్ ప్లాన్ గిట్ తీసుకొచ్చడం జరిగింది. దాని నుంచి ఇప్పటిదాకా నిధులు ఖర్చు చేసింది లేదు. మన పిల్లలు చదువుకోవడానికి ఎక్కడ లేదు. వనపర్తిలో ఒక దళిత బాలిక సోదరి 10,000 రూపాయలు ఫీజు కట్టలేక ఒక వీడియో క్లిప్ పెట్టి తల్లిదండ్రులకు భారం కాకుండా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నది, ఆత్మహత్య చేసుకున్నది. 3,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇవ్వట్లే, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే రాజ్యాధికారం వస్తుందని చెప్పి మన గొర్రెలు బర్రెలు లేక తగాదలు పెట్టి పరిపాలిస్తూ ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాబట్టి బెజు మీరు మీలాంటి యువకులు ప్రతి ఒక్కరు కూడా మీరు వాళ్ళ కాంగ్రెస్ మేము ఆహ్వానిస్తూనే తగు విధంగా మేము రాజకీయంగా మేము ఆదుకుంటాం. మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. కానీ మీ అందరి మాకు రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ జరిగే రేపు 9 రోజు ఎందుకు పెట్టుకున్నాం అది క్విట్ ఇండియా, అంటే ఎర్ర దొరలను పాల దొరడానికి కొరకు క్విట్ ఇండియా మూమెంట్ మొదలు పెట్టడం జరిగినది. అది గిరిజన దినోత్సవం కూడా మిత్రులు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ దినం రోజు ఎందుకు మొదలు పెట్టామంటే 7 సంవత్సరాల నుంచి అష్ట కష్టాల పాలు చేస్తూ దోచుకుంటూ దుర్మార్గంగా పరిపాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాబందుల సమితి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన దినం. వాడు మన రాష్ట్రం నుంచి రాజకీయంగా తొలగినప్పుడే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది, పోడు భూముల రక్షణ ఉంటుంది, గిరిజనులకి దళితులకి బడుగు బలహీన వర్గాలకి మైనార్టీ వర్గాలకి అన్ని కుల మతాలకి న్యాయం చేకూరుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు గిట్టుబాటు ధర కూడా వస్తుంది. మీరు మరొకసారి ఎక్కువ సమయం తీసుకోకుండా కాంగ్రెస్ కుటుంబంలో ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి గెలపండి. ఈ టిఆర్ఎస్ బీజేపీ వ్యతిరేక విధానాలని టిఆర్ఎస్ బీజేపీ రెండు దొందుకు దొందే ఒకే నాన్న అనుకున్న రెండు ముఖాలు, వీళ్ళిద్దరు కలిసి రేపు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ లబ్ధి చేకూరుతుందన్న తరుణంలో ఓటు చీల్చడానికి కొరకే ఇటు బీజేపీ పార్టీ తీసుకొస్తా ఇద్దరు ఆడుతున్న నాటకం ఇది. దీనిని కూడా మీరు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నాడు కాబట్టి, అక్కడ టిఆర్ఎస్ ఉన్నారు కాబట్టి టిఆర్ఎస్ బీజేపీల యొక్క దొంగ నాటకాన్ని కూడా మీరు వివరిస్తూ
युवक समायतम उद्योग वाल अधिक धरल तो आर्थिक नष्ट मन पोल पैन हक लेकिन जेस्ट తెలంగాణ ఉద్యమాలని కూడా భూమి కొరకు జరిగింది మొట్టమొదట మనం అడగాల్సింది ఓ దరిద్రుడా నువ్వు ఇచ్చే 10 లక్షల్ని అబ్బ సొమ్ము కాదు అది మా ఆస్తులది తెలంగాణలో దేశంలో ఉన్న ఆస్తులల్లో బడుగు బలహీన గిరిజనులకు కూడా హక్కులు ఉంటాయి మన వాటా ఏందో ముందు తెలుసమని అడగాల్సిన అవసరం ఉంది మూడు ఎకరాల పొలం ముందు ఈరం దుర్మార్గుడని ముందు అడగాల్సిన అవసరం ఉన్నది అవన్నీ పక్కన పెడుతూ ఇవాల మరొకసారి నాటకం 10 లక్షలు అంటున్నాడు అందుకే మీరు ఈ 9వ తారీఖున దళిత గిరిజన గర్జనగా మన హక్కుల కొరకై పోరాటం చేసే గర్జనగా మీరు ముందుకు రావాలి ప్రకృతి కదలి రండి ఇది మీ కొరకై చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం పోరాటం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కొరకు కాదు ఇక్కడ ప్రజల పక్షాన అట్టడుగు వర్గాల హక్కుల కొరకై చేస్తున్న ఈ పోరాటాన్ని 9వ తారీఖు విజయవంతం చేస్తూ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడే 4 కోట్ల ప్రజల చేతుల అధికారం ఉంటది ఈ నలుగురు చేతుల బందీ అయిన తెలంగాణ విముక్తి కొరకు కలిసి రమ్మని కోరుతూ జై తెలంగాణ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం Subscribe us and press the bell icon for more interesting updates.